बी फार्मसी सीनियर विद्यार्थी पै तोटी जूनियर विद्यार्थुलु दाड़िकी पाल्पड्डारु ఈ సంఘటన సిద్దిపేట కొండపాక మండలం వెలికట గ్రామ శివార్లో గల బి ఫార్మసీ కళాశాల సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం వెలికట చౌరస్తాలోని బి ఫార్మసీ కళాశాలలో చేరేలకు చెందిన సమీర్ అనే విద్యార్థి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రోజులాగే సమీర్ కాలేజీ నుండి ఇంటికి వెళ్ళేందుకు బస్సు కోసం నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో జూనియర్ విద్యార్థులు సమీర్పై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారు అదే కళాశాలకు చెందిన జూనియర్ విద్యార్థులు ఇబాయత్ అలీ, ఆదిత్యవర్ధన్ తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు వాపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సమీర్ ని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని కళాశాల నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్ళగా దాడికి పాల్పడ్డ ఇబాయత్ అలీ, ఆదిత్యవర్ధన్ పై చర్యలు తీసుకొని బాధితుడు సమీర్ కు న్యాయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మంజునాథ్, ప్రొఫెసర్ గణేష్ లు మాట్లాడుతూ తమ విద్యార్థుల నుండి వివరణ తీసుకోగా సమీర్ పై జూనియర్ విద్యార్థులు దాడికి పాల్పడినట్లు రుజువైందని ఇరువురిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులకు కాలేజ్ తరఫున ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నిన్న ఈవినింగ్ టైం సమీర్ అనే ఫైనల్ ఇయర్ పిల్లల మీద సెకండ్ ఇయర్స్ ఇద్దరు పిల్లలు అటాక్ చేసినట్టు మాకు నోటీస్కి వచ్చింది. సో ఆ పిల్లగాన్ని పిలిపించి, సమీర్ అనే పిల్లగాన్ని పిలిపించి మాట్లాడి రియల్ ఫ్యాక్ట్ ఏమైంది అని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ మీద ఆ సంఘటన అంతా మొత్తం చర్చించి వాళ్ళతోని మేము ఈ విషయాన్ని క్లారిఫై చేసిన తర్వాత పిఎస్కు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి చర్యలు తీసుకోకుండా జరగకుండా సీరియస్ యాక్షన్ కాలేజీని తీసుకుంటాం. ఆ ఇద్దరు చేసిన పిల్లలు, అటాక్ చేసిన పిల్లల్ని మేము సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకున్నామని చెప్తున్నాం. అనంతరం విషయం తెలుసుకున్న కుకునూరుపల్లి పోలీసులు కళాశాలకు చేరుకొని యాజమాన్యంతో పాటు బాధితుడు సమీర్తో మాట్లాడారు. కేసు నమోదు అనంతరం పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ మంజునాథ్ తో పాటు బాధితుడు సమీర్, అతని కుటుంబీకులు కోరారు. ఎవరైనా విద్యార్థులు ఇలాంటి దాడులకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఓకే.